నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి మాట్లాడుతూ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావుని నోరు అదుపులో పెట్టుకోవాలి అని, లేని పక్షంలో తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తూ, నాని మాట్లాడిన అసభ్యకరమైన భాషకు వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని, లేకపోతే తగిన విధంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తీవ్రంగా హెచ్చరిస్తూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, పాలెం టీడీపీ నాయకులు పుచ్చకాయలు, నోబుల్ రెడ్డి, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, నాయకులు చిట్టిబాబు, ఎలకే వెంకటేశ్వరరావు, పలగాని లక్ష్మీనారాయణ, కంచర్ల హనుమంతరావు, ఓరుగంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎదిగి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులు చేసిన వాడిని, తల్లి ఇలాంటి దాన్ని భువనేశ్వరిని అన్న నీచంగా ఆయాసకంగా అవమానకరంగా అవహేళనగా మాట్లాడుతున్నావంటే నిన్ను ఏ విధంగా అనుకోవాలి? నువ్వు మాట్లాడితే ఎన్టీ రామారావు శిష్యుడు అంటావు, ఎన్టీ రామారావు కూడా గుర్తురాలేదా నీకు? ఎన్టీ రామారావు కూతురాడికి కూడా గుర్తురాలేదా? ఎన్టీ రామారావు కూతురాడికి కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావంటే నిన్ను ఏ విధంగా అనాలి? నీ మనస్తాత్మండి, నువ్వు కేవలం పదవి కావాలనుకుంటే నీ ఇష్టం. నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ విధంగా అతనికి మెప్పుదల పొందే విధంగా నువ్వు వ్యవహరించి పదవి తీసుకున్నా అది ఎవరికి సంబంధం లేని విషయం. నువ్వు ఏ విధంగా వ్యవహరించి పదవులు తెచ్చుకుంటావో ఉంచుకుంటావో అది మా సంబంధం లేని విషయం. కేవలం మా అధినేత భార్యని, మా ఈ ముఖ్యమంత్రిగా అన్ని సంవత్సరాలు చేసిన భార్యని, ఆయన భార్యని ఎన్టీ రామారావు గారు కూర్చొని అవహేళనగా మాట్లాడటం కూడా చాలా బాధాకర విషయం. ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు, రాష్ట్ర మహిళలు గమనిస్తుంది. నీ ప్రవర్తన వల్ల ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా నువ్వు మాట్లాడిన భాష వినిపిస్తే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నీ కూతుర్ని కాని, నీ భార్యని కాని, నీ తల్లిని కాని ఆ విధంగా వ్యవహారం చేస్తే మానవత్వం లేని నువ్వు, సిగ్గు లేని నువ్వు, లచ్చ లేని నువ్వు సరిపెట్టుకుంటావేమో కానీ నీ భార్య లాంటి ఆ తల్లులు కానీ మహాతల్లు, నీ కూతుళ్ళు ఉజ్జీవితం అందుకునే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా? అదే విధంగా నువ్వు చేస్తున్న, నువ్వు నిత్యం వచ్చిన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్యను కాని, తల్లిని కాని, చెల్లెలు కానీ, ఎక్కడో ప్రపంచంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఆయన కూతుళ్ళు కానీ మాట్లాడితే, ఆయన కార్యకర్తలకు కానీ, ఆయన